ప్రజెంట్ మనం ఏవిఎస్ గారి ఇంటికి వచ్చాం. ఒక్కసారి ఏవిఎస్ గారి అబ్బాయితో మాట్లాడదాం. ఏవిఎస్ గారు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఎంత కష్టపడ్డారు, ఆ కష్టంతో పాటు సుఖాలు ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ ఏం కష్టాలు ఉన్నాయి. సో విల్ టాక్ విత్ ఏవిఎస్ గారి అబ్బాయి. నమస్కారం ప్రదీప్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సో మళ్ళీ ఒక్కసారి నాన్నగారిని చూసినట్టే అనిపిస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బట్ ఇన్ని సినిమాలు తీశారు కదా, ఎవరికైనా కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి ఇండస్ట్రీలో. ఎవరు కూడా రావటం గోల్డెన్ స్పూన్ ఏం కాదు. బాగా ఇబ్బంది పడ్డ క్షణాలు కూడా ఉన్నాయి కదా. ఆయన బాగా నరకం చేశారు ఆయన. ఫోన్ చేసి విష్ చేద్దామా అని మా అక్క కనిపి, అది టెన్షన్ పడుతుంది. నేను ఇంట్లో కేక్ కట్ చేస్తే మా అమ్మ నాన్నకి ఇంకో కేక్ ఉంటుంది అక్కడ, ఆ కేక్ లేదే. అనకూడదు కానివ్వండి, ఆ 2013 ఇయర్ అన్నది అసలు డిలీట్ చేసేయాలనిపిస్తుంది మా అందరి లైఫ్లో నుంచి. చెట్టు ఒక్కసారి ఉన్న చెట్టు కూలిపోయేసరికి ఎడారిలో అయిపోయి ఉండి అందరూ. బట్ ఇన్ని సినిమాలు తీశారు కదా, ఎవరికైనా కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి ఇండస్ట్రీలో. ఎవరు కూడా రావటం గోల్డెన్ స్పూన్ ఏం కాదు. బాగా ఇబ్బంది పడ్డ క్షణాలు కూడా ఉన్నాయి కదా. ఆయన బాగా ఇండస్ట్రీలోకి వచ్చారండి, సక్సెస్ చూశారు. ఒక ఒక టైంకి వచ్చేసరికి నాన్నగారు డైరెక్షన్ ఇటువైపు తిరగటం వల్ల సఫర్ అయ్యారండి బాగా. ఫైనాన్షియల్గా కూడా యా అన్ని విధాలుగా సఫర్ అయ్యారండి. సఫర్ అయ్యారు. మాకు ఏ రోజు కష్టం తెలియనే లేదు, నాకు కానీ మా సిస్టర్కి కానీ మా మదర్కి కానీ. నాన్నగారు బాగా కష్టాలు పడ్డారండి, కష్టాలు పడే ఆర్టిస్ట్ అయ్యారు. ఆర్టిస్ట్ అయిన తర్వాత మళ్ళీ కష్టాలు పడ్డారు, మళ్ళీ లైఫ్ సెట్ అవుతుంది. టైంలో మళ్ళీ నాన్నగారు హెల్త్ ఇష్యూస్ రావటం కానివ్వండి, కాస్త అలా లైఫ్ డిస్టర్బ్ అయింది. హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయింది అంటే, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా యాజ్ ఎ డైరెక్టర్గా కొంచెం ఫైనాన్షియల్గా దెబ్బతిన్న స్టేటస్కి వచ్చారు కాబట్టి నాన్నకు కొంచెం హెల్త్ పరంగా పట్టించుకోలేదు, దానివల్ల కొంచెం హెల్త్ కాన్షియస్గా లేక అట్లా అయిపోయారని ఒక టాక్ వచ్చింది. దాంట్లో ఎంతవరకు వస్తుంది ప్రదీప్ గారు? నాన్నగారు యాక్చువల్లీ నాన్నగారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే లివర్ సిరోసిస్. చాలామంది అంటారు తాగి తాగి వచ్చింది అంటారు, నాన్నగారు తెలియని వాళ్ళు బయట ఉంది. ఆయన తాగేది నిమ్మకాయ సోడా అండి, దాన్ని మించిన ఆల్కహాల్ అని తెలీదు, అదే నాన్నగారు తాగేది. హీఈస్ ప్యూర్ వెజిటేరియన్ అండి, ఎగ్ కూడా తినరు ఆయన. కేక్లో ఎగ్ కలుస్తుందని ఎగ్ కూడా తినరు అండి. అది ఎందుకు వచ్చిందో లివర్ సిరోసిస్ నాన్నగారికి అన్నది ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అలా వస్తుందంట గ్లోబల్ హాస్పిటల్లో. నాన్నగారు అన్నారు అసలు లిక్కర్ ఆల్కహాల్ నాకు తెలియదు కూడా తెలియదు అండి, లివర్ ఎందుకు ప్రాబ్లం వచ్చిందని అడిగారు. తాగేవాళ్ళకి వస్తుందని లేదండి, ఇది అది బాడీలో కొన్ని కొన్ని జీన్స్ పట్టి వచ్చేస్తుందండి అని చెప్పారు. అయిన తర్వాత ఆపరేషన్ జరిగింది, ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరిగినప్పుడు మురళీమోహన్ గారు ఉన్నారండి మా వెనకాల నుంచింది. మురళీమోహన్ గారు అండి అప్పుడు ఆపరేషన్ జరిగింది. అంతసేపు కూడా అయ్యేవరకు అంతా కూడా మురళీమోహన్ గారే. నాన్నగారు ఆయన అన్నయ్య అని పిలవటం, ఆయన ప్రతిదానికి వచ్చారండి మురళీమోహన్ గారు. నాన్నగారికి ఏమైనా ఉందంటే వచ్చేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మురళీమోహన్ గారు ఆ రోజు తీసుకున్న స్టెప్ నాన్నగారికి ఆపరేషన్ జరిగిందండి. మురళీమోహన్ గారు ఆ రోజు నుంచున్నారు కాబట్టి ఆపరేషన్ జరిగింది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరు హెల్ప్ చేశారండి ఆపరేషన్ నాన్నగారికి. అదే ర్యాపో నేమో అనిపిస్తుంది. చిరంజీవి గారు వచ్చారండి గ్లోబల్ హాస్పిటల్కి వచ్చారు. వచ్చి నాన్నగారి దగ్గర 20 మినిట్స్ కూర్చున్నారు. అప్పుడు ఆయన బాగా బిజీగా ఉన్నారు, లైక్ పిఆర్పి జరుగుతుంది, చాలా బిజీగా ఉన్నారు. ఓకే, నైట్ టైం వచ్చారు, వచ్చి కూర్చొని తొందర బయటికి రా, చేయాల్సింది చాలా ఉందా ఉంది, నువ్వు లేచి ముందు బయటికి రా అని చెప్పారు ఆయన. అన్నట్టే నాన్నగారు ఆపరేషన్ అంతా కంప్లీట్ వచ్చిన తర్వాత నేనే తీసుకెళ్ళాను చిరంజీవి గారి దగ్గర. ఆయన చాలా హోల్ హార్టెడ్గా వెల్కమ్ చేశారు నాన్నగారు. లైక్ అందరూ అనుకున్నారు కదా అయిపోయింది కంప్లీట్ ఏం లేదు అనుకున్న టైంలో మళ్ళీ ఆపరేషన్ జరిగి మళ్ళీ రావటం అన్నది. ఆ రోజు నాకు ఎందుకు ఆయన ఐస్లో ఏదో చూశానండి, చిరంజీవి గారు ఐస్లో దగ్గరికి పిలిచి కూర్చొని మాట్లాడడం కానీ ఐ ఫీల్ చాలా హ్యాపీ ఫీల్ అయినారు. నేను నాన్నగారు మురళీమోహన్ గారు ముగ్గురు వెళ్ళండి చిరంజీవి గారికి వెళ్ళటానికి. ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి 1.5 అవర్ ఆయన కూర్చొని మాట్లాడించి తర్వాత ఇంకా రెగ్యులర్గా. వాట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్ చిరంజీవి గారు హాస్పిటల్కి రాగానే నాన్న పొజిషన్లో చూడగానే? నాన్నగారు యాక్చువల్లీ లేకపోయారండి. లేకపోతే చిరంజీవి గారు అడుగు స్పీడ్ అయిందండి, స్పీడ్ వచ్చి షోల్డర్ చేసి వెనక్కి పెట్టారు. మళ్ళీ నాన్నగారు పొడుకు 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 అని చెప్పి చైర్ లాక్కొని కూర్చుంది. నాన్నగారు పక్కనే కూర్చొని మాట్లాడారు. నాన్నగారితో పాటు మన శ్రీకాంత్ గారు కూడా వచ్చారు అప్పుడు యాక్చువల్గా హాస్పిటల్కి. చెప్పారు లేచి తొందర్రా, మెగాస్టార్ లాంటి హీరో హీస్ ఎ కమెడియన్ అండి, నాన్నగారు ఈజ్ ఎ కమెడియన్. అయినా వచ్చి హాస్పిటల్కి చూపించాలి అన్నది దట్ షోస్ హిజ్ క్యారెక్టర్ అండి. ఆ విషయంలో హీస్
ఆ విషయంలో కూడా ఈజ్ మెగాస్టార్ అండి చిరంజీవి గారు. ఆ విషయంలో కూడా మెగాస్టార్. ఫ్యామిలీ ఎలా ఫీల్ అయింది అసలుకి? ఆయన హాస్పిటల్కి రావటం కానివ్వండి, నాన్నగారిని చూడటం, మాట్లాడడం. అక్కని అడిగారు వచ్చి, మీ అమ్మాయి ఎక్కడుంది అన్నారు. పక్క రూమ్లో ఉంది, నేను వెళ్ళి చూస్తాను అమ్మాయిని. అక్కడ కూడా చూశారు ఆయన. లైక్ మా అందరికి ధైర్యం చెప్పి వెళ్ళారండి హాస్పిటల్ నుంచి, ఏం లేదమ్మా, ఏవీఎస్ లేచి ఇప్పుడు బయటకు వస్తాడు తొందరలో, చాలా మంది ఏవీఎస్ రారా లేదు బయటకు రా, ఓకేనా అని చెప్పి అన్నారు. వెళ్ళిపోయాం ఆయనతో పాటు లిఫ్ట్లో వెళ్ళాను. జాగ్రత్త అమ్మా, ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి, నా నెంబర్ ఇట్లా ఈ జాగ్రత్తలు చెప్పి లిఫ్ట్లో ఆయన కారుకి వెళ్ళిపోయారండి. అది జరిగిన ఎన్ని రోజులకి నాన్నగారు ఇట్లా అయిపోయింది? అది ఆపరేషన్ జరిగిన తర్వాత అండి ఆయన వచ్చింది. ఆపరేషన్ అయిన తర్వాత 5 ఇయర్స్ నాన్నగారు ఈ వాజ్ డూయింగ్ గుడ్ కదండి. లైక్ టీడీపీలు కానీ వీటిలో ఆర్టిస్ట్గా వీటికి బాగా బిజీ అయ్యారు, అంతా బాగుంది. తర్వాత ఏమైందంటే ఒక చిన్న అఫ్కోర్స్ ఫైనల్గా వచ్చేసరికి రాసిపెట్టుందని చెప్పేసి 5 ఇయర్స్ తర్వాత ఈ న్యూస్ వినాలనుంది జరిగింది అంతే. లైక్ దాని తర్వాత ఇంకా కంప్లీట్ అయ్యే ప్రాబ్లం అయ్యేసరికి ఇష్యూ అయింది. సో కంప్లీట్గా అయితే లివర్ డ్యామేజ్ అంతే. లివర్ డ్యామేజ్ అయిందండి. అప్పుడు ఇంటికి మీరే పెద్ద అంత, నాన్నకి కొడుకు. నాన్న లాస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటి ఎలా షేర్ చేసుకున్నారు మీతో? అసలు మీకు ఎలా డైజెస్ట్ అయ్యారు అసలు నాన్న పోతారు ఇంకా ఉండరు అని తెలిసిన తర్వాత కూడా? యాక్చువల్లీ ఇంటికి నేను పెద్ద కాదండి, నేను రెండో అండి. అక్కకి నాన్నకి మంచి ర్యాపో అండి ఫస్ట్ నుంచి. నేను అమ్మ ఉండేది, నాతో ఎప్పుడు నాన్నగారు ఏదో షేర్ చేసేవాళ్ళు కాదండి తొందరగా. నేను ఎంతసేపు ఫ్రెండ్స్ తిరుగుదాం ఈ ఆలోచనలు ఉండేవాడిని. అప్పుడే నా బిజినెస్ స్టార్ట్ అయిందండి. ఇన్ఫ్యాక్ట్ చిన్నగా వేరేది ఒక యాడ్ ఏజెన్సీ సంబంధించి దాన్ని బిల్డప్ చేసుకుంటున్నా స్లోగా. ఓకే, దాంట్లో ఉన్నాను. ఇంకా స్టార్ట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ నాన్న నాతో డిస్కస్ చేయటం, ఇలా ఉండాలరా, ఇలా చేసుకోరు, ఇలా చేసుకోరు అని చెప్పేసి. ఓకే అనుకున్నాను. నాకు ఆయన మధ్యన ర్యాపో పెరుగుతుందండి, బాగుంది అనిపించింది నాకు. ఎందుకు మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వస్తుంది నాకు నాన్నకి మధ్యలో మొదలైంది. ఐ ఫెల్ట్ ఎందుకంటే ప్రతిదానికి నాన్న ఇట్లా అనుకుంటున్నాను ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాను అంటే నేను వస్తా పదా అన్నాడు. ఇంతకుముందు ఆయన వచ్చి మూవీ థియేటర్కు నేను మా నాన్నగారు మూవీలకు వెళ్ళామంటే కూడా నేను పక్కనే ఉంటా, అవే ఉంటాను. నాన్నగారు కావాలంటే వాళ్ళ కావాలని చూసుకుంటాను అంతే తప్ప కంఫర్ట్ జోన్ ఉండేది కాదు నాన్నగారు ఉంటే. నాకు భయం అది ఏంటో చిన్నప్పటి నుంచి పడిపోయింది. అది మా అక్కకి బాగా క్లోజ్ మా నాన్న వాళ్ళిద్దరే. సో అది పోయింది, బాగుంది. ఇప్పుడు మా నాన్నగారితో ఫ్రెండ్లీగా ఉంటున్నాను, ఏమైనా కావాలంటే మా నాన్నతో చెప్తున్నాను, మా నాన్న నాతో ఇలా చేయాలని చెప్తున్నారు. ఆహా, ఇది కంటిన్యూ అయితే బాగుండు అనుకున్నానండి. కరెక్ట్గా 3 మంత్స్లో ఆయన చనిపోయారు. బాగుంది నాకు ఇది, ఈ టైప్ ఆఫ్ లైఫ్ నాకు మా నాన్నతో కావాలి. ఇన్నాళ్ళు లేదు, ఇప్పటి నుంచి ఏదన్నా కూడా నాన్నగారితో ఓపెన్గా చెప్పి ఇట్లా చేసుకుందాం చేసుకుందాం అనుకున్నానండి. 3 మంత్స్ టూ థౌజండ్ 2013 వాజ్ డిజాస్టర్ అండి నా లైఫ్లోనే. ఓకే, ఆగస్ట్ 5th మా అబ్బాయి చిన్న యాక్సిడెంట్ అయ్యి ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడు. మీ బాబు? మా అబ్బాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్కల్ ఓపెన్ అయింది వాడికి, ఇక్కడ స్క్రాచ్ కూడా పడలే వాడికి. డాక్టర్ దగ్గర చూపిస్తే బ్లడ్ వామిటింగ్ అని చేశాడంటే లేదని చూస్తే చాలా మేజర్ అయిందండి అది. నాన్నగారు అప్పుడు తిరుపతిలో ఉన్నారు, తిరుపతి నుంచి వచ్చారు హైదరాబాద్కి వచ్చారు. వచ్చి హాస్పిటల్కి వెళ్ళి చూశారు, ఏం కాదు నాన్న వాడు హ్యాపీగా బయటకు వస్తాడు అన్నారు. దే కెప్టెన్ వెంటిలేటర్స్లో పెట్టారు అబ్బాయిని, మా అబ్బాయిని. ఏం కాదు వాడు హ్యాపీగా బయటకు వస్తాడు, నువ్వు చూస్తూ ఉండు అన్నారు. వచ్చాడు కరెక్ట్గా 2 మంత్స్ నాన్న వెళ్ళిపోయారు. ఏమో 2013 నా లైఫ్లో డిజాస్టర్ అండి. అట్లాంటి సంవత్సరం మళ్ళీ నా లైఫ్లో మాత్రం నేను చూడకూడదు. నేనే కాదు కానీ అసలు చూడకూడదండి. ఐ బికేమ్ ఎలోన్ 2013 డిసెంబర్ 31st నా బర్త్డే. ఆ రోజు మా అమ్మ నాన్న మ్యారేజ్ కూడా అదే రోజు. మీ బర్త్డే రోజు 2013 పుట్టినది నాడు ఏం చేయాలి నేను అర్థం కావట్లేదు. నాకు 2 కేకులు తెప్పిస్తుంది మా మిసెస్ కానివ్వండి, మా సిస్టర్ కానీ, అదొక 2 కేకులు, మా మిసెస్ ఒక 2 కేకులు. ఆ సంవత్సరం ఫోన్ చేసి విష్ చేద్దామా అని మా అక్క కనిపి అది టెన్షన్ పడుతుంది. నేను ఇంట్లో కేక్ కట్ చేస్తే మా అమ్మ నాన్నకి ఇంకో కేక్ ఉంటుంది అక్కడ, ఆ కేక్ లేదే. అనకూడదు కానివ్వండి, ఆ 2013 ఇయర్ అనేది అసలు డిలీట్ చేసేయాలనిపిస్తుంది మా అందరి లైఫ్లో నుంచి. మా అలాంటి లైఫ్ మా పగవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి కూడా రాకూడదండి అట్లాంటిది. మాత్రం చెట్టు ఒక్కసారి ఉన్న చెట్టు కూలిపోయేసరికి ఎడారిలో అయిపోయాం అందరం.
అంటే మాకు వెల్ విషన్ అంటే చెప్పేవాళ్ళు, మేము తప్పు రే నువ్వు తప్పు చేస్తున్నావరా, ఇలా చేయొద్దు ఇలా చేసుకో అని చెప్పేవాళ్ళు. ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత ఏం పోయిందంటే మొత్తం అసలు కాళ్ళు చేతులు అన్ని కట్టి పారేసినట్టు అయిపోయినాయి మాకు. నాకైతే తెలియదండి ఎలా బతకాలో నాన్న లేకుండా. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఇలా బతకాలి, నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి, నువ్వు ఇలా డెసిషన్స్ తీసుకోవాలి, సంవత్సరంన్నర పట్టిందండి నాకు అది తెలియటానికి. సంవత్సరంన్నర ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నానో తెలియట్లేదు నాకు. అది మెంటల్గా ఉన్న పాడేయానా ఏమో కూడా తెలియలేదు నాకు. సంవత్సరంన్నర పట్టింది నాకు నేను చెప్పుకోవడానికి, దీపు నీకు ఇప్పుడు ఎవరు లేరు, నీ అడుగు నువ్వు వేసుకోవాలి, నీ డెసిషన్ నువ్వు తీసుకోవాలి అంతే. ఇప్పుడు సన్కి ఎలా ఉంది, మీ సన్కి బాగుంది? యా హిస్ డ్రింక్ గుడ్ అండి. వాడు సెట్ అయ్యాడండి, వాడు సెట్ అయ్యా మా నాన్నగారితో ఆడుకోవడం మొదలు పెట్టాడు. నాన్నగారు ఇంకా ప్రాబ్లం మొదలైంది నాన్నగారు. సో నాన్న తర్వాత ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా కూడా చేసి కొంచెం తెలిసిన విషయమే, ఫైనాన్షియల్గా నాన్న చాలా స్ట్రగుల్స్ పడ్డారని. నాన్న చనిపోయేటప్పటికి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఇంట్లో అసలుకి? జీరో అండి. నేను మా మిసెస్ వస్తుందో రాదో లోన్ మాకు తెలియదు యాక్చువల్లీ. మేము చేసే బిజినెస్కి అప్పటికి వస్తుందో రాదో అనుకున్న టైంలో మణికొండలో ఒక బిల్డర్ నేను ఇప్పిస్తానండి లోన్ మీకు అని చెప్పి ధైర్యం చేసి మమ్మల్ని తీసుకొచ్చారు, తీసుకున్నాను. అదొకటే ఉందండి. మేము ఇప్పుడు యాక్చువల్లీ నాన్నగారు జరిగినప్పుడు కూడా శ్రీనగర్ కాలనీలో రెంట్ ఫ్లాట్, అది అక్కడికి తీసుకెళ్ళకూడదు. ఇదేమో అప్పుడు ఈ ఫ్లాట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అంత పెద్ద గొప్ప హాస్య నటుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇక్కడికి తీసుకొచ్చేసుకున్నాం నాన్నగారు డైరెక్ట్గా. మీరు అన్నారు అంత గొప్ప హాస్య నటుడు అని చెప్పేసి. ప్లాన్ చేసినట్టయితే లైఫ్ ఉండదండి, మీరు ఎంత ప్లాన్ చేయండి మీరు ప్లాన్ చేసినట్టయితే లైఫ్ ఉండదు. అది పర్టికులర్గా నేనే చూసా నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఈరోజు వరకు. రేపొద్దున్న నిద్ర లేచిన తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ అనుకుంటే ఇలా చేద్దాం, రేపు ఈవినింగ్ ఇంటికి వద్దాం, పిల్లలతో కొంచెం మాట్లాడదాం, పడుకుందాం అని మీరు అనుకుంటారు. యాజ్ డీత్కి జరుగుతుంది అని చెప్పి మీరు వాళ్ళ పేపర్ మీద రాసుకోండి, రేపొద్దున జరిగిన ప్రోగ్రామ్ పేపర్ మీద రాసుకోండి, రోజులోనే మారుతుంది సార్. జీవితాలు అసలు మన హ్యాండ్స్లో ఉండవు సార్. ఏంటి చాలా జీవితాలను చూసినట్టు మాట్లాడేది ఇప్పుడు మీరు చెప్పిన సెంటెన్స్ వింటే నాకు అనిపించింది చాలా చేదు అనుభవాలు నాన్నకి ఎదురయ్యాయి, నాన్న మీకు ఎదురైనట్టు నాకు కనపడుతుంది ఇప్పుడు. చూసామండి, నేనంటే మా ఇంట్లో వాళ్ళందరం చూసాము. నాన్న కూడా దాదాపు 750 సినిమాలు తీశారు, సూపర్ డూపర్ హిట్స్ తీశారు, పెద్ద కమెడియన్. ఒక ఈవెంట్కి పిలిస్తేనే లక్షలు ఇచ్చే రోజులు నాన్నకి ఆ రోజుల్లో. చివరికి వచ్చేటప్పటికి ఆ స్టేజ్ వచ్చిందంటే మీరు చూశారు, పెద్దోడే మీరు కూడా చూశారు. మీరు ఎప్పుడు చెప్పలేదు మన నాన్నకి ఇది కరెక్ట్ కాదేమో, మనం వెళ్ళేది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతాం. థియేటర్లోకి వెళ్ళి నాన్న మీకు కూల్ డ్రింక్ కావాలా పాప్కార్న్ కావాలని అడగడానికి ఆలోచిస్తానండి నేను నాన్నగారి దగ్గర. ఆయనకి సజెషన్ ఇచ్చేంత సీన్ కానీ అంత జీవితం కానీ నాకు లేదండి. అమ్మకు కూడా మేమెవరం ధైర్యం చేయమండి. హీజ్ నాన్నగారు ఒక డెసిషన్ తీసుకుని కరెక్ట్ తీసుకుని ఒక్కటండి, ఆయన ఏం మిస్టేక్ కూడా చేయలేదండి. ఆయన డైరెక్షన్ అంటే ఇష్టం ఆయనకి, ఎందుకు వచ్చిందో డైరెక్షన్ అయితే నేను ఇష్టం. సీన్స్ రాసుకునేవాళ్ళు, లిరిక్స్ రాసేవాళ్ళు, ఆయన ప్రతి చేసిన ప్రతి దాంట్లో అవార్డు కొట్టారండి. ఓకే, యాజ్ ఎ విలన్గా అవార్డు నేషనల్ నంది అవార్డు తీసుకున్నారు, యాజ్ ఎ కమెడియన్గా తీసుకున్నారు, యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తీసుకున్నారు, లిరిక్ రాసినందుకు తీసుకున్నారు, ఇలా సపోర్టింగ్ ప్రతి దాంట్లో తీసుకున్నారండి. ఆయన ఏం చేసినా సక్సెస్ చేశారు. ఇంకోటి కూడా చెప్తున్నానండి, మా నాన్నగారు సక్సెస్లో ఉన్నప్పుడు మాకు చూపించిన లైఫ్ వేరే వాళ్ళు వీరాళ్ళకి చూపించుంటారని మాత్రం నేను అనుకునండి. ఓకే, తెనాల్లో మేము ఉన్నప్పుడు ఏదైతే లైఫ్ స్టైల్ ఉన్నామో హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అదే తెనాలి సాలీపేటకి రెడ్ కలర్ ఎస్టీమ్ కార్లో వెళ్ళి దిగారండి ఏవిఎస్ గారు. అక్కడ నడుచుకుంటూ దిగేవాళ్ళు, సైకిల్ కూడా ఉండేది కాదు అప్పుడు మా నాన్న దగ్గర. సాలీపేటలో నడుచుకుంటూ దిగేవాళ్ళు, అక్కడికి వెళ్ళి రెడ్ కలర్ ఎస్టీమ్లో దిగితే మేము నలుగురం దిగాం, నేను మా అమ్మ మా నాన్న మా అక్క నలుగురం దిగాం. అక్కడ దిగి మా మామయ్య పెళ్లి జరిగింది అక్కడ. అప్పుడు ఏవిఎస్ గారిని చూసి నోరు ఓపెన్ చేసిన చాలామంది ఉన్నారండి తిరుపతిలో, తెనాల్లో. తెనాల్లో అవుతాడు అనుకున్న ఆ లైఫ్ చూశారండి ఆయన. మా నాన్నగారు ఇంకా ఇంకోటి చేసింది ఏంటంటేనండి, మా నాన్నగారు బతికిన లైఫ్ స్టైల్ని అప్డేట్ చేసి నాకు మా అక్కకి ఇంకొక లైఫ్ స్టైల్ ఇచ్చారండి. సూపర్. మా నాన్నగారు మాకు ఆస్తులు ఇవ్వక్కర్లేదండి, ఏమి ఇవ్వక్కర్లేదండి, లైఫ్ని పరిచయం చేశారు. మీ లైఫ్ ఇలా ఉంటుంది, ఆస్తులు ఎంతసేపు అండి, మా నాన్నగారు చనిపోయడానికి నాకు మా అక్కకి ఒక 10 కోట్లు 10 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చారు, అది ఖర్చు పెట్టారు నిద్రపోయేవాళ్ళం కాదు నేను మా అక్క. జీవితాన్ని పరిచయం చేశారు, ఎంజాయ్ చేయించారు, సేవింగ్స్ చేసుకోమన్నారు, అన్నీ చెప్పారు. నేను చెప్పాను కదా మీకు ఇందా ఇంటర్నెట్ నటిస్తాను కానీ విన్ను నేను అని చెప్పేసి విన్నానండి, ఇప్పుడు గుర్తొస్తున్నాయవన్నీ. మా నాన్నగారు మాకు అన్నీ చెప్పారండి, లైఫ్ను పరిచయం చేశారు ఆయన.
ఆస్తులు కాదండి, మంది మనం సంపాదించుకోవచ్చండి. ఈరోజు ఒక ముద్ద అయితే తింటున్నాను, బయటకు వెళ్తున్నాను, కష్టపడుతున్నాను, నాకు ఉన్నాయి అప్పులు ఉన్నాయి, కానీ బై డే ఎండ్ అయ్యేసరికి ఇప్పుడు కొంత అప్పులు ఇంకా ఉన్నాయండి, నాకు స్టిల్ ఉన్నాయండి. నేను అప్పులు ఈ రోజులకి నేను ఇంట్రెస్ట్ కడుతున్నానండి. సిచ్యువేషన్ బయటకు కనిపించేంత ఓపెన్గా అయితే ఎవరు లేరండి. ఎవ్రీవన్ స్ట్రగ్లింగ్. ఇన్ఫ్యాక్ట్ ఆ జనరేషన్ పిల్లలు ఈరోజు హ్యాపీగా ఉన్నారంటే గ్రేట్. వాళ్ళు అంటే ఇప్పుడు నేను విక్రమ్ కానివ్వండి, గౌతమ్ వీళ్ళందరూ బాగున్నారంటే దట్స్ గ్రేట్, అంతే బాగుండాలి అంతే. నాకు నాకు మా నాన్నగారు ఇచ్చిన, నాకు కానీ మా అక్కకి కానీ నాన్నగారు ఇచ్చిన లైఫ్ ఈరోజు కండి, నా వైఫ్కి, మా అక్కకి, మా బావ ఎవరైనా కానివ్వండి, బావకి నాన్నగారు చాలా ఆదర్శం అండి. ఒంట్లో బాగోకపోయినా లేచి పనికి వెళ్ళిపోతాను, నాన్నగారు షూటింగ్ ఏదో సిట్టింగ్స్ అని చెప్పి కూర్చుంటారు, పడుకోరు ఆయన. అది నేర్చుకున్నాం మేమందరం ఆయన దగ్గర నుంచి.